ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి బోధకాల గురించి మాట్లాడారు బోధకాలని మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బోధకాలు ఎందుకు వస్తుంది ఎలిఫెంట్ ఐసిస్ అంటారు అది ఏదో కుట్టి వస్తుందంటారు రకరకాలు కానీ జీవితకాలం ఉండిపోవడం అంటే అర్థం కాని పరిస్థితి ఇంత మెడికల్ అడ్వాన్స్మెంట్ లో బోధకాలకి ఎందుకు చికిత్స ఇంతవరకు ఓకే ఇప్పుడు మనం బోధకాలు అని మాట్లాడుకుంటే చాలా మంది జనాలు తెలిసి ఏంటంటే ఎలిఫెంట్ యాసిస్ మీరు అన్నట్టు దోమ కొట్టడం వల్ల వస్తుంది అని ఒక రకమైన దోమ కొట్టడం వల్ల మనకి ఆ లింఫాటిక్స్ అంటాం ఇప్పుడు ఎలా అయితే రక్తనాళాలు కింద నుంచి పైకి తీసుకెళ్ళే రక్తనాళాలు వెయిన్స్ అంటాం కదా అదే రకంగా అందరికీ బాడీలో చేతి నుంచి చెడు పదార్థాలు కానీ బై ప్రొడక్ట్స్ కానీ మన సెల్లో అయ్యే మెటబాలిజం వల్ల తీసుకెళ్లే బై ప్రొడక్ట్స్ కానీ ఎన్ ప్రొడక్ట్స్ కానీ చెడు పదార్థాలు తీసుకెళ్లే తీగలు ఇంకోటి ఉంటాయి దాన్ని లింఫాటిక్ ఛానల్స్ అంటాం మన బాడీలో ఎలా అయితే రక్తనాళాలు ఉంటాయో లింఫాటిక్ ఛానల్స్ అనేవి ఉంటాయి వీటిలో వచ్చే సమస్య వల్లే ఈ బోధకాలు అనేది వస్తుంది ఇందులో ఒకటి ఏంటంటే మీరు అందరూ కామన్గా తెలిసేది ఎలిఫెంటీ అంటాం ఇది మనకు ఒక మస్కిటో బయట వల్ల కొట్టడం వల్ల ఆ లింఫాటిక్స్ అనేవి బ్లాక్ అయ్యి మనకి కాలు ఉబ్బటం కానీ పాదం ఉబ్బటం కానీ ఇంకా అలాగే దాన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే ఇంకా వాపైపోయి ఎలిఫెంట్ యాసిస్ అంటే మనకి ఎలిఫెంట్కి ఉండే కాలు అంత సైజు వచ్చేదాన్ని ఎలిఫెంట్ యాసిస్ అనమాట అవును అది వస్తుంది అది ఒక దోమకాటు వల్ల అలా కాకుండా చాలామంది తెలియంది ఏంటంటే మన పుటుకుతోనే చాలామందికి ఆ లింఫాటిక్ ఛానల్స్ అనేవి ఉండవు ఇప్పుడు మనకి కంజనేటల్గా అంటాం ఇప్పుడు కంజనైట అనామలిస్ చాలా చూసుంటారు హెల్త్లో చూసినట్టే కనుక పుటుకుతోనే మనకి లింఫాటిక్ ఛానల్స్ బాడీలో లేకపోతే కనుక లింఫాటిక్ కంజనేటా అంటే పుటుకుతోనే లేనప్పుడు చాలామందికి చాలామంది మేము చూస్తాం పుటుకుతోనే బేబీస్ కాలువాపుతూ ఉంటారు ఓకే ఇందులో మూడు రకాలు ఉంటాయి ఒకటి కంజనేటల్ పుటుకుతోనే మనకు తెలుస్తుంది ఒక ఒక స్టేజ్లో ప్యూబర్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ టీనేజ్ వచ్చిన తర్వాత కాలువాపులు వస్తాయి అంటే ఆ బ్లాకేజెస్ అనేవి అప్పుడు బయటపడతాయి లింఫాటిక్ ఛానల్స్ చెప్తున్నారండి చాలా వాప కొంచెం అంటే ఒకటి గా మనం మడిని చుట్టూ వచ్చే వాపు కాదండి దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ డీప్ గా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కన్ఫ్యూషన్ అవుతుంది ఇప్పుడు చూసేవాళ్ళకి పాదం మీద మనకు వాపు వచ్చేది యూజువల్ గా బోధకాలను వస్తుంది పాదం మీద రెగ్యులర్గా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నా వెయిన్స్ ఉన్నా వేరే ప్రాబ్లం ఉన్నా మడిని చుట్టూ కానీ పైన వాపులు ఉంటాయి ఎప్పుడైనా సరే మనకు పాదం మీద వాపు కానీ లేకపోతే వీళ్లలో వాపు వస్తే కానీ యూజువల్గా బోధకాల వల్లే వస్తుంది అంటే లింఫాటిక్ బ్లాకేజెస్ వల్ల ఇందులో రకాలు ఏంటంటే పుట్టుకుతో వచ్చే కంజనేటలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా కాళ్ళు వాపులు అండి ఒక లింఫెడిమా కంజనేటా అంటాం దీన్ని మనం రెండు కాళ్ళు రెండు కాళ్ళు వస్తే ఒకసారి ఒక కాలు ఎక్కువ కనిపిస్తుంది ముందుగా తర్వాత ఇంకొక కాలు తర్వాత వస్తుంది ఇంకోటి లింఫెడిమా పుబట్ట అంటాం అంటే ప్యుబర్టీ స్టేజ్లో వచ్చేది టీనేజెస్లో సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ప్యుబర్టీ అంటాం కదా ఆ ఏజ్లో వచ్చే లింఫెడిమా పుబట్ట అంటాం అప్పుడు కూడా బోధకాలు లాగా వస్తుంది ఇంకోటి లింఫెడిమా టాడా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వెళ్ళిన వాళ్ళలో మనం తరచుగా లేడీస్లో చూస్తాం ఇది ఈ కంజనేటల్ స్వెల్లింగ్స్ అనేవి ఓకే థర్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వల్ల లింఫేడిమా టాడ్డా అంటాం బోధకాలు వీళ్ళకి కూడా రెగ్యులర్గా చూస్తాం ఇంకా మీరు చూసినట్టయితే కనుక సెకండరీ లింఫెడిమా ఏదైతే దోమ కొట్టం వల్ల వస్తుందో లేదా రిపీటెడ్గా మన కాళ్ళకి సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి లేకపోతే సర్జరీ వల్ల లింఫాటిక్ ఛానల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుందో ఇవన్నీ సెకండరీ లింఫేడిమా దోమకాటు కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ సర్జరీ వల్ల కానీ వచ్చేది బోధకాలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇనీషియల్గా మనం గుర్తించగలిగితే దీనికి మనము కంప్రెషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీనికి ఇంకోటి స్కిన్ కేర్ స్కిన్ డ్రై కాకుండా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయగలం ఇంకొకటి ఏంటంటే స్వెల్లింగ్ కాలు వాపు రాకుండా ఉండాలి అంటే దీనికి చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి డయోరిటిక్స్ ఇస్తారు డయోరిటిక్స్ ఇస్తారు అది ఏంటంటే మనం ఏమీ చేయలేకపోతే కనుక మనం చేయాల్సింది ఏంటంటే కంప్రెషన్ డ్రెస్సింగ్స్ అంటాం ఇతర క్లాస్ త్రీ కంప్రెషన్స్ స్టాకింగ్స్ వేసుకోవడం కానీ లేదంటే కనుక కంప్రెషన్ బ్యాండేజెస్ వేసుకోవటం కానీ ఇవన్నీ చేసుకుంటే కనుక కాలు వాపు రాదు కాలు వాపు రాకుండా ఉంటే స్కిన్ స్ట్రెచ్ అవ్వదు స్కిన్ స్ట్రెచ్ రాకుండా ఉంటే స్కిన్ క్రాక్ అవ్వదు ఇన్ఫెక్షన్స్ రావు తరచుగా మెయిన్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయగలిగితే కనుక ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న బోధకాలు ఫర్దర్గా మనం పెంచుకోకుండా ఉండగలం సో ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న సార్ మామూలుగా ఏమి చేయకుండా వదిలేస్తే ఈ కాలు వాపు అనేది కేవలం ఈ స్కిన్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి జరిగిపోతాయి అనే ఒక బ్యాడ్ ఎఫెక్ట్ కాకుండా ఇంకేమన్నా ఇంటర్నల్గా డామేజెస్ జరుగుతాయా ఏమి కాదండి ఇప్పుడు మనము ఈ బోధకాలకు సంబంధించి గన మాట్లాడుకున్నట్టయితే కనుక స్కిన్ కేర్ స్కిన్ మాయిశ్చరైజర్ రాసుకొని డ్రైనెస్ లేకుండా చూసుకొని వేళ్ల మధ్యలో మనకు చాలామంది చూసిన చూసేది బోధకాలు ఈ ఫుట్లో క్లబ్ టోస్ అంటాం ఈ వేళ్ళు కూడా వాపు వచ్చేస్తాయి లింఫాటిక్ బ్లాకేజెస్ వల్ల ఈ వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి దీనివల్ల కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఈ వేళ్ల మధ్యలో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక కంప్రెషన్ ఇచ్చుకున్నట్టయితే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు మార్నింగ్ లేచిన కాళ్ళ నుంచి పడుకునేంత వరకు కాళ్ళ కంప్రెషన్ ఇచ్చుకోగలిగితే కనుక ఈ మనము ఈ బోధకాలను పెరగకుండా చూసుకోగలం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోగలం దీస్ ప్రైమరీ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది తెలియదండి ఎవరో ఎప్పుడో చెప్తారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బోధకాలు వచ్చిందని దానివల్ల వదిలేస్తారు ఏం కాదులే అని అది ఏమవుతుంది రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక టెన్ సెంటీమీటర్స్ రాసింగ్ కాలు మీరు అన్న ఇన్ఫెల్టీఆసిస్ అన్నారు చూసా ఆ సైజ్ అయిపోతుంది దానివల్ల ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి అందుకే ఇనీషియల్గా గా మనం తెలుసుకోగలిగితే ఫ్యూచర్ లో దాన్ని పెరుక్కోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్ రాకుండా మాలా డాక్టర్స్ చూడకుండా ఉంటారు